ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి, పొత్తు పొడుపుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఏ పొత్తు ఏ పొత్తును పొడుస్తుందో అనే జనం కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు పవన్ కలిసి పోటీ చేస్తారా అనే చర్చ. వీరిద్దరూ కలిస్తే బీజేపీ పరిస్థితి ఏంటనే డిబేట్ ఏపీలో తెగ సాగుతోంది. ఇప్పటికే వైసీపీ వ్యతిరేక ఓటు చేయనివ్వను అని పవన్ పలుసార్లు కుండబద్దలు కొట్టారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వకపోతే తెగతెంపులు తప్పవనే హెచ్చరికలు చేశారు. బట్ బీజేపీ నుంచి పెద్దగా స్పందన లేదు. ఇక గత నాలుగేళ్లగా అధికార వైసీపీ టీడీపీ జనసేన నేతలను ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగానూ పెట్టింది. వైసీపీ వ్యతిరేక ఓటు చేయనివ్వనని పవన్ చెప్పినప్పటి నుంచి ఆయనపై నిర్బంధం ఎక్కువైంది. వైజాగ్ లో ఆయన్ని హోటల్ నుంచి కాలు బయట పెట్టనీ సంఘటన ఏపీలో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అలాగే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి చంద్రబాబు సభలకు అటుపుల వేయాలని చూస్తున్న వైసీపీ తీరును జనం అర్థం చేసుకుంటున్నారు. మొత్తం మీద ప్రతిపక్షాలను అణగదొక్కడమే లక్ష్యంగా వైసీపీ అరాచకాన్ని సృష్టిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో 2 కిందట జనసేనని హైదరాబాద్ లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో రెండు పార్టీలు పొత్తుకు దగ్గరయ్యాయి అనే చర్చ ప్రారంభమైంది. అయితే జనసేన ఓ రాజకీయ పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఎవరైనా కలిసే హక్కు ఉందని బీజేపీ నేతలు కామెంట్ చేస్తే వైసీపీని గద్దెదించడమే తమ ముందున్న కర్తవ్యమని జనసేనలో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. సరే, ఈ కామెంట్స్ ఎలా ఉన్నా ఇంతకీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏ కారణాల వల్ల అయినా కావచ్చు కానీ రాజకీయ పార్టీలు బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేవు. కానీ ప్రజలకు అవసరం లేదు కదా, అందుకే వారు తీవ్రమైన కోపంతో ఉన్నారు. బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఏ పార్టీ అయినా 1-2 ఆలోచించాల్సి వస్తోంది. అయితే బీజేపీ అండలేకపోతే రేపొద్దున్న ఎన్నికలు సజావుగా సాగుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అందుకే టీడీపీ జనసేన కూడా బీజేపీ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. ఇక ఏపీలో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెబుతుంటారు. వారు ఏ ధైర్యంతో ఈ మాట చెప్తున్నారో కానీ జనసేన దూరం జరిగితే బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ ఒంటరి పోరాటం చేయగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీని నిలబెట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఓ 4 గెలవాలంటే కేవలం జనసేనతో పాటు టీడీపీని కూడా కలుపుకు వెళ్లాలని బీజేపీలోని కొంతమంది నేతలు అధినాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదంతా బానే ఉన్నా బీజేపీపై ఉన్న జనాగ్రహాన్ని ఎలా చల్లారు వరుస్తారన్నదే అసలు ప్రశ్న.